విమాన టికెట్ బుకింగ్ ఏజెన్సీ ఇస్తామన్నారు. పార్ట్ టైం చేసినా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపారు. ఇది నిజమని నమ్మిన ఓ యువకుడు 30 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు. మోసపోయానని తెలిసి లబోదిబోమంటున్నాడు. మనుషుల ఆశనే పెట్టుబడి చేసుకుంటున్న సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరెంత చెప్పినా అవగాహన కల్పించినా బాధితులు వారి వరలో పడుతూనే ఉన్నారు. హనుమకొండలో ఈ తరహా మోసాలు అధికమవుతున్నాయి. విమాన టికెట్ల బుకింగ్ ఏజెన్సీ ఇప్పిస్తామని యువతను టోకరా వేస్తున్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్ ద్వారా సందేశం పంపారు. పార్ట్ టైం చేసినా విమాన టికెట్ల బుకింగ్ ఏజెన్సీ ద్వారా లక్షలు సంపాదించవచ్చంటూ నమ్మబలికారు. నిజమేనని నమ్మిన ఆ యువకుడు 37,59,000 రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో వేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. మోసపోయానని తెలిసిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. లష్కర్ సింగారానికి చెందిన ఓ విద్యార్థి కెనడా వెళ్లేందుకు విమాన టికెట్ బుక్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను విమాన సంస్థలో పనిచేస్తానని చెప్పి 2,35,000 విద్యార్థికి నకిలీ టికెట్లు అడ్డగట్టాడు. ఎయిర్లైన్స్ వెబ్సైట్ లో తనిఖీ చేసిన విద్యార్థి మోసపోయానని తెలుసుకున్నాడు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక లాభాలకు ఆశపడి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు అని చెప్పి లేకపోతే ఎయిర్ టికెటింగ్ అని చెప్పి రకరకాల రూపాల్లో మభ్యపెట్టి మీకు వెంటనే తక్షణమే లాభాలు వస్తాయి, డబుల్ త్రిబుల్ ఈ రకంగా లాభాలు వస్తాయి, చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పేసి నమ్మకంగా చెప్పి మోసం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి నెల సుమారుగా 15 నుంచి 20 కేసుల వరకు సైబర్ ఫ్రాడ్స్ రూపంలో ప్రజలు, ముఖ్యంగా తేలికపాటి ఆదాయం ఉన్న వ్యక్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇట్లాంటి వారు రకరకాల రూపాల్లో సైబర్ ఫ్రాడ్స్టర్స్ బారిన పడి తమ విలువైన కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి ఏదైనా స్కీమ్ గురించి చెబితే తెలిసిన వ్యక్తులతో చర్చించాలని పోలీసులు సూచిస్తున్నారు.